ఉమ్మడి రాష్ట్రం కంటే ఇప్పుడు కరెంట్ కోతలు ఎక్కువైనాయి కదా. అంటే మోడీ గారి యొక్క పాలన ఎంత మనం పటిష్టంగా దారి చేసా, ఇక్కడ పరిస్థితి బాగలేదు. ఒక దేశ నాయకుడు ఎలా ఉండాలంటే ఆస్తులు పెంచాలి, జీడిపి పెంచాలి, సైనిక బాటవం పెంచాలి, అదే కాకుండా విదేశాలతో సఖ్యత పెరగాలి. అటువంటి నాయకుడు ఎవరంటే మోడీ గారు. ఈ రాష్ట్రంలో ఎన్ని నిధులు ఇచ్చినా సారు తినడానికి తప్ప, సార్ అంటే ఎవరు? జగన్ సార్. సార్ ఎవరంటే తినడానికే సరిపోయాయి. మీకు జగన్ ఏంది, మోడీ గారు ఏంది, రెండు కంపేర్ చేస్తే సులభంగా అర్థమైంది. మోడీ గారి ఆలోచన బృహత్తరంగా ఉంది, ఆయన మనం సారితేమో నీచంగా ఉంది. ఎర్ర సందనం ఎత్తేది ఎవరు? జగన్ సార్. పోలవరానికి పొగ పెట్టేది ఎవరు? కట్టకుండా జగన్ సార్. జగన్ అమరావతిని నాశనం చేసేది ఎవరు? జగన్ సార్. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా 21 లక్షల ఇల్లు ఇస్తే కట్టని సార్ ఎవరంటే జగన్ సార్. అంటే కేంద్రము రాష్ట్రానికి సహకారం చేస్తుంది, కానీ ఇక్కడ ఏం చేస్తారు? నేను ముద్దు నిద్ర ముద్దబ్బాయి జగన్ రెడ్డి సారు. ఆయన ఎన్ని నిధులు గుమ్మరించినా రోడ్డు కావాల్సినంతా తీసుకోబడ్డాడు. మన విజయవాడకు గడ్డారి గారు 2 నెలలప్పుడు వచ్చి ఆయన మన సీఎం గారు నాకు రైల్వే ఓవర్ బ్రిడ్జులు ఒక 20 కావాలని అడిగితే ఇట్లా బయట తీసుకొని 20 30 ఇచ్చాను తీసుకోవాలన్నాడు. అంటే ఎవరు గొప్ప? పోలవరానికి మన కర్త కేంద్రం వచ్చి శేఖావత్ ఇచ్చి మేము డబ్బులు ఇస్తామంటే డబ్బులు మా చేతికి ఇవ్వమంటారు, లేదు కట్టండి మళ్ళీ ఇస్తామంటే కట్టేదిలే పెట్టేదిలే. ఇప్పుడు వచ్చిన పేరు ఆమోదిన మైక్ తీసుకుంటే ఉతుకుతాడు, పని చేసేదే లేవలే. ఆమె రోజే ఉంది ఒక మంత్రి, ఏ ఊరికి తిప్పడం తప్ప అట ఇక్కడ నడువులు తిప్పడం తప్ప పని చేసేదిలే పాడలే. రాష్ట్రము దేశము ఒకే ప్రభుత్వం ఉంటే రెండింటిని ఉంటే ఈ యొక్క జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. కాబట్టి ఏదో ఒకటి శని చెప్తాంటారు, అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని అని. ఈ మన అల్లుడు ఎవరంటే జగన్ సార్. దరిద్రం పట్టింది, అన్ని రంగాలు పోయినాయి. ఉద్యోగస్తుల రంగం పోయింది, విశ్రాంతి ఉద్యోగస్తుల రంగం పోయింది, భవన కార్మికుల రంగం పోయింది. నిరుద్యోగులు పెరుగుతూనే ఉన్నారు, భవన కార్మికులతో పాటు చేనేత రంగం పోయింది, చేపలు పట్టే రంగం పోయింది. ఇంకా పోయింది ఏది అంటే వాళ్ళ కుటుంబం మాత్రం పోలేదు. వాళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా ఉంది, ఎన్ని కోట్లు సంపాదించింది. ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే మోడీ గారి యొక్క ఆలోచన మీద మీరు ఒకసారి కట్టి ఆలోచించండి. అంటే ఓట్లు ఎక్కడ వాళ్ళ వాళ్ళని చచ్చిపోయినప్పుడు సానుభూతి ఎట్లా వచ్చిందో అటువంటి సానుభూతి కోసం కోడికత్తి కేసు ఒక డ్రామా. వాళ్ళే వివేకాంత రెడ్డి ఎందుకు ఎత్తినారు ఎత్తినారు అది ఒక రెండో డ్రామా. వాళ్ళ చెల్లెలు ఒక ఆమె షర్మిల అక్కడ తిరుగుతుంది, మొన్నటి వరకు నన్ను అనుకుంటా ఇప్పుడు ఖమ్మంలో తిరుగుతుంది. ఒక చెల్లెలేమో కోట్ల చుట్టూ తిరుగుతుంది. ఎవరు వివేకాంత రెడ్డి కూతురు? ఈయనకు పద్ధతే లేదు. మన మోడీ గారు చూద్దామా, అన్ని రకాలుగా ఏం చేయాలా దేశానికి, నీళ్ళకైతే ఏం చేయాలా, రోడ్లైతే ఏం చేయాలా, నౌకాశనాలు అయితే ఏం చేయాలా? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ పెట్టినది ఎవరు? అంతకుముందు లేదా? నేరుగా నిధులు ఇచ్చిన వ్యక్తి ఎవరు? మోడీ గారు. లోకల్ బాడీకి అంటే స్థానిక సంస్థలకు దాని అంగడి పెట్టి ఎత్తినది ఎవరు? జగన్ సార్. కనికరం వ్యక్తి మోడీ గారు. కనకం వ్యక్తి అంటే డబ్బుల వ్యక్తి, కనికరము వర్సెస్ కనకం. ఆయన పేరు మోడీ, నేను ఎందుకు ఈయన పేరు కేడి అని పెట్టిన, ఆయన మోడీ నేను కేడి. ఇటువంటి పాలన అవసరమా? కాబట్టి 8 సంవత్సరాల్లో జరిగినట్టు ఒక్కసారి ఆలోచుకోండి, అన్ని కోణాలు ఆలోచుకోండి. జగన్ రెడ్డి కూడా ఈది కుక్కతో సమానం, పోయేదిలే పెట్టేదిలే, ఆన్నే తిరుగుతుంటుంది ఆన్నే ఉంటుంటుంది. ఈది కుక్క కలుపు మొక్క, ఈది కుక్క కలుపు మొక్క. ఇటువంటి పరిస్థితులు పోవాలంటే మోడీ గారి ఆధ్వర్యంలో సామ్రాజ్యం రావాలా లేదా మీరు ఆలోచించండి.